తెలుగు ప్రజలు గర్వించదగిన సినిమా సైరా నరసింహారెడ్డి తొలి దశ స్వాతంత్రోద్యమానికి మొట్టమొదట ఊపిరి పోసి చరిత్ర మరిచిన యోధుడి కథని మన ముందుకు యథార్థంగా తీసుకొచ్చే ప్రయత్నమే మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న తన 151వ చిత్రం సైరా నరసింహారెడ్డి. దాదాపు 270 కోట్ల భారీ బడ్జెట్తో తన తనయుడు రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఖర్చుకు ఏమాత్రం కూడా వెనకాడకుండా చాలా పగడ్బందీగా వ్యూహాన్ని రచించాడు దర్శకుడు సురేందర్ రెడ్డి. సంగీత దర్శకుడు అమిత్ త్రివేది, బిగ్ బి అమితాబ్, నయనతార, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, కొనిదెల ప్రొడక్షన్స్, సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్, పరుచూరి బ్రదర్స్ రచన, రత్నవేలు విజువలైజేషన్, ఇలా చర్చిస్తూ పోతే 100కు పైగా కారణాలు ఈ సినిమా ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ ఫిలిం అన్న విధంగా ఉన్నాయి. ఇవన్నీ ఒక ఎత్తైతే హీరోలలో ఒకడు కాదు, ఒకడే హీరో, ఒకటో నెంబర్ హీరో అన్న విధంగా తన గ్రేస్ ని చూపించడానికి జూలు విదిల్చిన సింహంలా ఈ సంవత్సరం గాంధీ జయంతి సందర్భంగా మన ముందుకు రాబోతోంది సైరా నరసింహారెడ్డి సినిమా. అందులోంచి ప్రస్తుతం లీక్ అయి ఇంటర్నెట్ ని ఏలుతున్న డైలాగ్లని ఇప్పుడు ఒకసారి చూద్దాం. గుర్తుంచుకో, ఈసారి దేవర పండక్కి బలిచ్చేది దున్నపోతుని కాదు, నిన్ను, నీ తల నరికి నీ కుళ్ళిన నెత్తుర్ని రాసులుగా పోసిన అన్నంలో కలిపి నా వాళ్లకి ఒక్కో ముద్ద తినిపిస్తా. నువ్వు లాగి తంతే తల్లిని, ఆకలేస్తే భూతల్లిని నమ్ముకునేవాళ్ళం. మాతో స్నేహం ఎంత బాగుంటుందో, పగ కూడా అంతే భీకరంగా ఉంటుంది. నల్లగా నిగనిగలాడే నా గుర్రపు కాలి కంటిన దుమ్ము రంగు నీరంగు ఒకటే, అది గుర్తుంచుకో. నీ వాళ్లకి నా తల తీసుకెళ్లే దమ్ముందంటే చెప్పు, నా తల నయనాలపు కొండపై ఒంటరిగా ఎదురుచూస్తూ ఉంటుందని. తెల్లోడి ఫిరంగి గుండ్లకి రొమ్ము చాచుకు నిలబడ్డా నా కోట గోడల్లో ఉన్న సీమ పౌరుషం కూడా నీ నెత్తుటిలో లేదు. ఈ ఊరు జనం గుండెల నిండా నమ్మే మారెమ్మ తల్లి సన్నిధిలో అమావాస్య చీకటిలో ఎదురు చూస్తూ ఉంటా. ఈ రాత్రి తరువాత ఇంకే ఏ రాత్రి ఈ ఊరికి అమావాస్య కాకూడదు. కత్తితో నీలాంటి కుక్కల తలలు తెగనరికే ఒక్క క్షణం ముందు నీలాంటి వాళ్ల కంట్లో భయం చూసిన ప్రతిసారి అనిపిస్తుంది ఈ దేశానికి స్వాతంత్రం వస్తుంది అని. పొగ మంచులు చీల్చుకు తెల్లవాడి రక్తం తాగే బెబ్బులి వస్తుంది, అది మనిషి రూపంలో కాదు ఉగ్ర నారసింహుడి రూపంలో వస్తుంది, సైరా నరసింహారెడ్డి రూపంలో వస్తుంది. రెడ్డి గురించి తెలిసిన వాడెవడు రెడ్డిని శత్రువులా చూడడు, రెడ్డి శత్రువుగా చూసిన వాడు మరుక్షణం మిగలడు. నువ్వు దేవుడిని నమ్ముతావా? అయితే నీ చావు సుఖాంతంగా జరగాలని ఆ అమ్మని వేడుకో, ఆయన బయలుదేరాడు. అసలే నరసింహారెడ్డి కత్తికి దాహం ఎక్కువ, దొర యుద్ధంలో దిగినాడంటే వేటు పడకముందే గొంతు ఎండిపోద్ది, గుండె ఆగిపోద్ది. నువ్వు భారతీయుడివా, ఛాతిపై పంజా ఉరిమి నీ గుండెలు చీల్చే దమ్మున్న నీలాంటి పాలేటిగాళ్లకి పెరుగు ముద్దలు తినిపిస్తాడు చూడు వాడు నిజమైన భారతీయుడు. ఈ రేనాటి బిడ్డ గుర్రపు డెక్కల శబ్దం విని లాగులు తలుపుకునే మీరే మాట్లాడాలి దొర పౌరుషం గురించి. మై డియర్ మెగా ఫ్యాన్స్, ఈ డైలాగ్స్ అన్నయ్య చిరంజీవి నోటి వెంట వస్తుంటే థియేటర్ లో ఒక్కొక్కళ్ళకి గూస్ బంప్స్ గ్యారంటీ. ఈ డైలాగ్స్ లో మీకు నచ్చిన డైలాగ్ ని కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా సోషల్ పోస్ట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హూ ఇస్ ది బెస్ట్ యాక్టర్? అడ్విశేష్ గారు, నవీన్ చంద్ర గారు, నిహాల్.
వాళ్ళిద్దరి పేర్లు చెప్తే నేను డిస్క్ లో పడతాను. హూ ఇస్ హ్యాండ్సమ్? నిహాల్ అడ్విశేషు. అడ్విశేష్ ఫర్ షూర్. హూ ఇస్ షార్ట్ టెంపర్? అడ్విశేషు గారు, వెంకట్ గారు, నిహాల్. యాక్చువల్లీ నేనే అండి, ఎందుకంటే. హూ ఇస్ ద ఫుడీ? అడ్విశేషు గారు, నిహాల్ గారు, నవీన్ చంద్ర గారు. యాక్చువల్లీ రామ్జీ గారు ఫస్ట్ ఫుడీ, సెకండ్ ఇస్. హూ ఇస్ ద బెస్ట్ రైటర్? అడ్విశేషు గారు అండ్ అబ్బూరి రవి. అడ్విశేష్ గారు ఇస్ స్టిల్ 8-9 ఇయర్స్ ఓల్డ్ ఇన్ ది ఇండస్ట్రీ. అబ్బూరి గారు ఎప్పటి నుంచో ఉన్నారు ఆయన స్కిల్ అండ్. Please subscribe to Social Post. 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 Please subscribe to Social Post.